హాయ్ అండి. చాలామంది పెద్దమ్మ కాటన్ చీరలకి గెంజి ఎట్లా పెట్టుకుంటుంది అని చూపించమన్నారు. గెంజి పెట్టడం కాదండి, గెంజి వాషింగ్ మిషన్లోనే పెట్టుద్ది పెద్దమ్మ. చేతికి కూడా అంటకుండా గెంజి చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడని కాదు, పెద్దమ్మని కాటన్ చీరలే కదా కట్టేది, ఎప్పటి నుంచో ఇదే ప్రాసెస్ అనమాట. నేను మీ అందరికీ తెలిసేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదండి. చాలామంది కామెంట్ రూపంలో అడిగారనమాట మొన్న బెడ్షీట్కి గెంజి పెట్టినప్పుడు. అందుకని ఇప్పుడు కాటన్ చీరలకు కూడా పెద్దమ్మ చూపిస్తుంది, ఒకసారి చూడండి. దానికోసం ముందుగా కాటన్ చీరలన్నీ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తుందంటే కుచ్చుల్లాగా పెట్టుద్ది. కుచ్చుల్లాగా పెట్టి ముడి ఒకటి వేస్తుంది చివర. ముడి వేస్తే ఏమవుతుందంటే మనం వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అది ఊడిపోదు, ఆ గెంజి అన్నది మొత్తానికి అంటుకొని ఉంటుంది, ఒక చీరకి ఇంకొక చీర కలవకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఎప్పుడూ కూడా కాటన్ చీరలు కుచ్చుల్లాగా పెట్టి చివరి సైడ్ ముడేసి వాషింగ్ మిషన్లో వేస్తుందండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్ అన్నీ ఉతికేసిన శారీస్ అనమాట, మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడేం ఉతకవసరం లేదు. మీరు గెంజి గురించి అడిగారు కాబట్టి ఆ ఒక్క గెంజే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఉతికిన చీరలే, గెంజి పెట్టలేదండి. అంటే ఒక 5-6 చీరలు అయిన తర్వాత కానీ మనం వాషింగ్ మిషన్లో వేయలేం కదా, ఒక్కొక్కటి వేయలేం కదా. అందుకని ఇప్పుడు ఒక 5-6 చీరలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ గెంజి పెట్టి చూపిస్తాను. చూడండి, మొత్తం ఇలా ముడేసేసుకోవాలి శారీస్ అన్నీ. ముడి ఈ విధంగా వేసేసుకొని వాషింగ్ మిషన్లో మనం రెడీ చేసుకోవాలి వేయడం కోసం. చూసారు కదా, ఇప్పుడు అన్ని శారీస్ మనకు రెడీ అయినాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేద్దాం రండి. వాషింగ్ మిషన్లో కూడా మనం గెంజి పెట్టేటప్పుడు మరీ ఎక్కువగా టైట్గా వేయకూడదండి బట్టలు. చూసుకొని పట్టేటట్టుగా, అంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టుగా వేయండి. అప్పుడు గెంజి అన్నది ఒక చీరకు ఒకటి అంటుకోకుండా అన్ని చీరలకి గెంజి అన్నది ఫ్రీగా అంటుద్ది అనమాట. అందుకని ఒక 5-6 చీరలు, ఇది 8 కేజీల మిషన్ కదండి, అందుకని కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. కానీ 6 చీరలు అలా ఉన్నాయని చెప్పి వేస్తున్నాం. ఇప్పుడు అన్నీ మనం ఫ్రీగా పడతాయి, చక్కగా ఉంటుంది. అందుకని వేసిన తర్వాత ఇప్పుడు మీరు మామూలుగా ఎప్పుడు వేసినట్టే మీరు ప్రాసెస్ శారీస్ ఉతికినట్టుగా వేయకూడదు. అంటే మనం ఉతకడానికి బట్టలు ఎలా వేసుకుంటాం అలా వేయొద్దు మిషన్లో. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో మనకి పిండడం, అంటే లాస్ట్ జాడించడానికి ఒకటి ఉంటుంది చూసారు ఆ నెంబర్, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒకటి. అంటే మిగిలినవన్నీ మీరు ఆపేసుకోవచ్చు, ఆపేసుకొని స్ప్రిన్ ఒకటే మీరు ఒక్క నెంబర్లో పెట్టుకోండి లాస్ట్లో. అంటే కాటన్ చీరలు అన్నది తడపాలి, తడిపి ఒక్కసారి ఆ నీళ్ళు అన్నది పిండేసేయాలి. అప్పుడు కదా మనకు గెంజి అంటుకుంటుంది. పొడి బట్ట మీద మనం ఎప్పుడు గెంజి పెట్టకూడదు, అది పిడకలాగా తయారవుద్ది, పెడిసి పెడిసిలాగా ఉంటుంది. అందుకని చీర ఎప్పుడైనా కానీ ముందు తడిపిన తర్వాతనే మనం గెంజి పెట్టుకోవాలి. ఆ తడపడం కోసం ఒకే ఒక్క నెంబర్ నేను పెడుతున్నానండి. ఆ నీళ్ళు అన్నది తీసుకొని పిండుద్ది కదా, ఆ పిండిన దానికోసం నేను పెట్టాను, అంతే. మీకు అర్థమైంది కదండి, మీ మిషన్ ఎలా ఉందో నాకు తెలీదు. లాస్ట్ ఒక్కటి ఉంటుంది చూసారా, అది పెట్టుకోండి తడపడం కోసం, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ అది అక్కడ పని జరుగుతుంది కాబట్టి ఈలోపు ఒక తపాలు తీసుకొని దాంట్లో ఒక 3 చెంబుల వరకు నీళ్లు పోసుకోండి. పోసుకొని ఆ నీళ్ళు అనేది బాగా వేడెక్కనివ్వండి, కెరలాలి, నీళ్లు కెరులుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఇది చేసుకోవాలి. ఈలోపు నేను మీకు చూపిస్తానండి. ఒక చిన్న గిన్నె తీసుకోండి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకొచ్చానండి. కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. మేము ఎప్పుడు గెంజిపిండి వాడము, అంటే గెంజిపిండి విడిగా ఎప్పుడైనా బయట పెట్టుకోవాలంటే వాడాలి, కానీ వాషింగ్ మిషన్లోకి వచ్చేసరికి కార్న్ ఫ్లోరే వేస్తామండి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి నేను ఒక 4-5 స్పూన్ల వరకు వేస్తున్నాను, ఓన్లీ కాటన్ చీరలే కదా. అందుకని పెద్దమ్మకి ఏంటంటే కొంచెం బాగా గట్టిగా ఉండకూడదు, అలానే అసలు లేకుండా కూడా ఉండకూడదు, చక్కగా ఉండాలన్నమాట. అంటే అలా అంటింది అన్నట్టుగా పెట్టుకుంటుంది. అందుకని నేను ఒక 5 స్పూన్ల వరకు వేసాను కార్న్ ఫ్లోర్. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మనం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఉండలది లేకుండా చూసుకోండి, బాగా అలపండి కార్న్ ఫ్లోర్. ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకో 2 స్పూన్లు వేసుకోండి. లేదు ఇంకొంచెం గెంజి ఎక్కువ ఇష్టం కొంతమందికి శారీస్కి, అంటే మనం పళ్ళు పెట్టుకునేటప్పుడు స్టెప్స్ పెట్టుకునేటప్పుడు నిలబడతాయి చూసారా, అలా కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు కావాలంటే ఇంకో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. లేదు మాకు గంజిపిండే ఇష్టం అనుకోండి, గంజిపిండితో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇదే విధంగా నేను కార్న్ ఫ్లోర్తో పెడుతున్నాం, కానీ మేము మీరు గంజిపిండితో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు నీళ్ళు బాగా కెళ్ళాయి అనుకున్నప్పుడు మీరు మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ లిక్విడ్ని చూసారా, అది అందులో వేసేసేయండి. వేసి మీరు వెంటనే బాగా కలపండి, అసలు కలపకుండా ఉండొద్దు. ఎందుకంటే మనకు ఉండలు చుడతాయి, ఉండలు అన్నది చుట్టకూడదు. ఉండలు చుడితే వాషింగ్ మిషన్లో మనం వేసుకోకూడదు. ఉండ అన్నది చుట్టకుండా మీరు చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ కలుపుతూనే ఉండాలి. ఒకవేళ ఇంకా కొత్తగా అంటే గెంజి తయారు చేసుకుంటున్నాము కార్న్ ఫ్లోర్తో ఈ విధంగా అనుకుంటే మీరేం చేస్తారంటే నేను ఇప్పుడు చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అంటే కొత్తగా ఉన్నప్పుడు ఉండలు కడుతూ ఉంటాయి, ఫస్ట్ టైం అంటే రాదు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఒక మజ్జికావం కానీ పప్పు గొత్తి కానీ తీసుకొని గిలకించేసేయండి. గిలకించేసారనుకోండి అప్పుడు అది చిన్న చిన్న ఉండల్లాగా అనిపించినా ఆ వేడి అన్నది కింద నుంచి తగులుతూ ఉంటుంది కాబట్టి, మీరు పైనుంచి గిలకొడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ మీకు ఉండ అన్నది టచ్ అవ్వదు.
లిక్విడ్లా మనకి తయారవుతుంది అన్నమాట గంజి. ఇది ఇది చిన్న టిప్ అనుకోండి, చాలామందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలా అయిన తర్వాత ఇది బాగా కెరలనివ్వండి, మనకు బాగా కెరలి మనకి సగం అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ గంజి అనేది తయారవుతుంది, చిక్కదనం అనేది వస్తుంది. అప్పటి వరకు మనం అలా మీడియంలో పెట్టేసి వదిలేసేయండి. ఒక్కసారి మీరు మజ్జిగతో మజ్జిగవంతో గెలకొట్టేసిన తర్వాత ఇంక ఉండలేని చుట్టదు, అస్తమానం ఇంకా కలపవసరం లేదు. నేను చూశారు కదా ఇలా నాకు సగమైంది. సగమైన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ కట్టేశాను. స్టవ్ కట్టేసి మేము వేడివేడిదే వాషింగ్ మిషన్లో వేస్తామండి, చల్లదేమేమి. ఎందుకంటే మిషన్ అనేది మనం వేడి నీళ్ళు కూడా బాగా ఎక్కువగా పెట్టుకుంటూ 40 కూడా పెడుతుంటాను నేను. అందుకని మనకి టెంపరేచర్ ఏమి ఇబ్బంది ఉండదు, వేడివేడిది పోస్తాం మేము. నేను పావు గంట ముందు తీసుకొచ్చి పోస్తున్నాం. అంటే మనకి బట్టలు అయిపోయి అది తీసేసుకుంది, ఇంకా లాస్ట్లో ఉంది. ఒక్క పావు గంట ముందు నేను ఈ మిషన్కి వేస్తున్నాను అన్నమాట, వాషింగ్ మిషన్లో మనం లిక్విడ్ వేసుకుంటాం చూసారా. ఒకవేళ కొంతమందికి ఉజాలా వేసుకోవాలి, కంఫర్ట్ వేసుకోవాలంటే మనం తయారు చేసుకున్నాం చూసారా నీళ్ళల్లో, అందులోనే వేసేసి కలిపేసేయండి. అలా అయితే మొత్తానికి కలుస్తుంది అనమాట. ఇలా మిషన్లో విడిగా వేయొద్దు, అందులో వేసి మీరు కలపండి. కలిపితే శారీస్ అన్నింటికి కూడా అంటుకుంటుంది, మచ్చలు మచ్చలా ఉండదన్నమాట. కొంతమంది ఉజాలా నైట్ కలర్ శారీస్కి ఉజాలా అవి వేస్తూ ఉంటారు కదా ఇష్టాన్ని బట్టి, అందుకని చెప్తున్నాను. కంఫర్ట్ కూడా వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అప్పుడే వేసేసేయండి. ఇప్పుడు అలా వేసేసిన తర్వాత మిషన్ రన్ చేసేసేయండి. లాస్ట్ 15 మినిట్సే మనం ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు మిషన్ రన్ అవుతుంది, ఏం లేదు, ఆ గింజి అన్నది పీల్చుకుంటుంది, పీల్చుకొని ఆ గింజి అన్నది పిండేస్తుంది, అంతే. లాస్ట్ చేసే పని అదొక్కటే, ఆ టైంలో మాత్రమే మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అయిపోయినాయి చూసారు కదా, ఆ గింజి తీసుకోవడం, పిండడం, ఆ బట్టలు మనకి ఇచ్చేస్తుంది. మనం తీసుకొని, ఇది ఒక టిప్ అండి, పెద్దమ్మ చెప్పమంది మర్చిపోయాను, ఎప్పుడైనా కానీ కాటన్ చీరలు వెడల్పుగా శారీ మొత్తం వచ్చేలాగా ఆరేసుకోవాలి. అప్పుడు ఇస్త్రీ చేసే అవసరం ఉండదు. మడతలు మడతల్లాగా కాటన్ చీరలు గంజి పెట్టిన తర్వాత ఆరేయకూడదండి. ఎందుకంటే అవి ఎక్కడైతే మనం ఆరేసామో మడత పెట్టి, ఆ మడత దగ్గర అలా మడతలాగే ఉండిపోద్దాయి. అలా కాకుండా మీరు ఇలా వెడల్పుగా ఆరేసుకున్నారంటే శారీ ఎక్కడ మడత పడదు, గంజి అన్నది ఎక్కడ అంటుకోదు, పూర్తిగా శారీ ఆరిపోద్ది ఎండకి, మచ్చలు అన్నది కూడా ఎక్కడ మనకు కనబడవు, అలాగే ముడతలు కూడా కనిపించవు. ఇస్త్రీ చేసినట్టుగా శారీ ఉంటుంది. అందుకని పెద్దమ్మ ఎప్పుడు కూడా మీకు శారీస్ అన్నీ ఇలానే వెడల్పుగా ఆరేసుకొని ఉంటుందండి. మీకు చూపించడం కోసం చాలా శారీస్ అలానే వేసింది, రెండు శారీస్ మాత్రం అక్కడ మడతేసేసింది చూసారా. అలా మడతేయకూడదని చెప్తుంది, అలా మడతేసి చూపిస్తుంది, అలా మడతేయకూడదు, ఇప్పుడు వెడల్పుగా ఇలానే వేసుకోవాలి కాటన్ శారీస్, అప్పుడే ఇస్త్రీ చేసినట్టుగా ఉంటాయని. ఆరిపోయినాయండి శారీస్, ఆరిపోయిన శారీస్ కూడా మొత్తం తీసి వెంటనే మడతేసేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అంటే చాలా జాగ్రత్తగా ఇస్త్రీ చేసి పెట్టుకున్నంత లాగా మనం వెంటనే దండం వేసి తీసేసి మడతీసుకోవచ్చు. చాలా బాగుంటాయండి శారీస్, మంచి స్మెల్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పెద్దమ్మ అయితే ఇలా రెడీ చేసుకుంది, చూపించమన్నారు, చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నాను. అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏ వీడియోస్ కావాలో చెప్పండి, ఆ వీడియో మన పెద్దమ్మ చేస్తుంది. మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి తప్పకుండా.